నేను డాక్టర్ శకుంతల ఘోష్ సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ డిరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్ హైదరాబాద్ సో చెవు కింద వాపు ఎందుకు వస్తే దాని గురించి నేను మాట్లాడతా చెవు కింద వాపు రకరకాల కారణాల వల్ల వస్తాయి మోస్ట్ కామన్ ఏంటంటే చెవు లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాని నుంచి ఇన్ఫెక్షన్ చెవు కింద స్ప్రెడ్ అయ్యి చుట్టుపక్కల టిష్యూస్లో కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఒక రకంగా సెల్యులైటిస్ లాగా డెవలప్ అవుతుంది సో స్వెల్లింగ్ వస్తుంది దానివల్ల సెకండ్ ఏంటంటే ఇక్కడ లోపల ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫ్రా ఆరిక్యులర్ లింప్ నోట్స్ ఉంటాయి ఆ లింప్ నోట్స్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఇక్కడ గడ్డల్లాగా ఫామ్ అవుతుంది థర్డ్ కుడ్ బి ఇక్కడ ఒక పెరాటిడ్ గ్లాండ్ ఉంటుంది లాలాజలం గ్లాండ్ సో ఒక్కొక్కసారి ఆ గ్లాండ్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ గ్లాండ్ బాగా స్వెల్ అయ్యి పెయిన్ఫుల్ అవుతుంది ఒక్కొక్కసారి ఆ గ్లాండ్లో ట్యూమర్స్ బినైన్ ట్యూమర్ లైక్ ప్లియోమాఫిగానోమా ఆ మెలిగ్నెంట్ ట్యూమర్ వార్థిన్స్ ట్యూమర్ అట్లాంటి కొన్ని ట్యూమర్స్ ఆ గ్లాండ్లో వచ్చేసి ఆ గ్లాండ్లో వాపు రావచ్చు ఒక్కొక్కసారి పారోటైటిస్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్ విచ్ ఇస్ వెరీ కామన్ దీస్ డేస్ ఇప్పుడు చూస్తున్న మమ్స్ అంటారు మెడికల్ టర్మ్స్లో సో రుబెలా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇక్కడ 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 ఏంటంటే స్వెల్లింగ్ వచ్చేస్తాయి స్వెల్లింగ్ వచ్చేసి ఇక్కడ పారోటిడ్ గ్లాండ్లో ఇన్ఫ్లమేషన్ వచ్చేసి బాగా పెయిన్ఫుల్ అండ్ చెవి కింద ఒక వాపు వచ్చేసి అట్లా పెయిన్ఫుల్ స్వెల్లింగ్ వస్తాయి అండ్ రేర్లీ కోర్స్ ఏదైనా ట్యూమర్ ఆ మెలిగ్నెన్సీ క్యాన్సర్ అట్లాంటి కండిషన్స్ వల్ల కూడా చెవి కింద వాపు రావచ్చు ఎస్పెషలీ ఎల్డర్లీ పేషెంట్స్లో చెవి కింద వాపు ఎట్లా వచ్చినప్పుడు వెంటనే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరే మీరు వెళ్ళాలి ఈఎన్టీ స్పెషలిస్ట్ ఏం చేస్తారంటే ఎగ్జామ్ తరోగా హిస్టరీ తీసుకుంటారు అంటే ఎన్ని రోజుల నుంచి వాపు ఉంది దాంట్లో నెప్పి ఉందా లేదా వేరేమైనా చెవులో ఏమైనా ప్రాబ్లమ్ సిమ్టమ్స్ ఉన్నాయా లైక్ చెవులో చీమ్ రావటం విన్ వినపడపోవటం అట్లాంటి మౌత్ ఓపెనింగ్లో ప్రాబ్లం ఉండటం జాలో ఏమైనా లోపల డెంటల్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండటం అట్లాంటివి రూల్ అవుట్ చేస్తారు తర్వాత తరోగా ఎగ్జామిన్ చేస్తారు ఆ వాపు దేనివల్ల ఉంది సో ఆ వాపు ఏమైనా సైజ్ ఎంత ఉంది హార్డ్ ఉందా సాఫ్ట్ ఉందా దాంట్లో నొప్పి ఉందా లేదా తర్వాత చుట్టుపక్కల ఈ జాట్ ఒక్కొక్కసారి ఇక్కడ లోవర్ జా లేకపోతే టెంప్రోమాండ్ బులర్ జాయింట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి కూడా ఇక్కడ వాపు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మౌత్లో లేకపోతే టాన్సిల్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే కూడా ఇక్కడ మనకి లింప్ నోట్స్ వెళ్ళాయి ఇక్కడ వాపు వస్తాయి సో అవి కూడా రూల్ అవుట్ చేయాలి అంటే ఓరల్ క్యావిటీ లేకపోతే థ్రోట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా టెంప్రోమాండ్ బులడ్ జాయింట్ నెక్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఇయర్లో ప్రాబ్లం ఉందా లేదా అవన్నీ కూడా చుట్టుపక్కల ఎగ్జామిన్ చేసి తర్వాత వాపుని కూడా ఎగ్జామిన్ చేస్తాం ఎగ్జామిన్ చేసిన తర్వాత డయాగ్నోసిస్ రీచ్ అయినాక దానికి కొన్ని టెస్ట్లు చేస్తాం అంటే అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ చేస్తే ఆ వాపు దేని వల్ల వచ్చింది తెలుస్తుంది అది గడ్డనా లేకపోతే లింప్ నోడా లేకపోతే పెరాటిక్ గ్లాండ్లో స్వెల్లింగా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమా తెలుసుకోవచ్చు అవసరం పడితే ఇక్కడ నుంచి ఫైన్ ఇరల్ ఆస్పిరేషన్ సైటాలజీ ఎఫ్ఎన్ఎసీ అది చేస్తే దాంట్లో నీరు దాంట్లో ఉన్న మెటీరియల్ తీసి టెస్ట్ టెస్ట్కి కూడా పంపించవచ్చు సో అది ట్యూమరా లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షనా లేకపోతే క్యాన్సరా అవి తెలుసుకోవచ్చు అండ్ దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు